సో ఇప్పుడు ఈ 3-4 అవర్స్ కి అయితే మాత్రం ఈ బ్యాగ్ లో నేను ఏం పట్టుకుని వెళ్ళాను అన్నది అయితే చూపిస్తాను. అండ్ అందరికీ ఇది ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ఇది ఒక రకంగా అయితే ప్రాణమైన అనమాట. యాక్చువల్గా అయితే పర్ఫ్యూమ్స్ ఎవరైనా స్ప్రే చేసుకుంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే అవతల వల్ల మెయింటెనెన్స్ మనకు ఆ స్ప్రేస్ బట్టి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నానో అది మాత్రం కంపల్సరిగా నెయిల్ పాలిష్ కూడా క్యారీ చేస్తానమాట. లిప్స్టిక్స్ లేదే నేను లేను అన్నట్టుగా. నా డే స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం కూడా ఇదే లిప్స్టిక్సే. ఎవరైనా నాకు గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా నీకేమైనా కావాలి అని అడిగినా సరే హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడే మెహందీ ఫంక్షన్ కి అయితే వెళ్ళొచ్చాను అనమాట. సో మెహందీ ఫంక్షన్ కి వెళ్ళింది అయితే ఒక 3-4 అవర్స్ లో అయితే వచ్చేసాను. కానీ 3-4 అవర్స్ కి మాత్రం నేను ఇంత పెద్ద బ్యాగ్ అయితే క్యారీ చేశాను అనమాట. 3-4 అవర్స్ కి అయితే ఇంత పెద్ద బ్యాగ్ అక్కర్లేదు, కాకపోతే సేఫ్ సైడ్ అన్నట్టు పట్టుకొని వెళ్లే దాంట్లో ఇది అనమాట. ఇంతకు ముందు అయితే మాత్రం నా బ్యాగ్ ఇంత ఉండేదన్నమాట. అలా జున్నగాడు పెద్దవుతున్న కొద్దీ బ్యాగ్ కూడా ఇంత పెద్దదైపోయింది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకెంత పెద్దది అవుతుందో తెలియదు, కానీ ఏదైనా సరే బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి మాత్రం మన హ్యాండ్ బ్యాగ్లో సైజ్ అయితే మాత్రం చేంజ్ అయిపోద్ది అండి. మనతో పాటు బిఫోర్ మ్యారేజ్ అనుకోండి, జాబ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఎలాగా మనం టిఫిన్ బాక్స్ లేకపోతే ఏదో బాక్స్ జాబ్ చేస్తున్నప్పుడు పట్టుకుని వెళ్తాం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం, మ్యారేజ్ అని కొత్తలో అయితే నాకేం మీ బ్యాగ్ అయితే ఏం క్యారీ చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు జున్నగాడు పుట్టాక మాత్రం అలా అలా స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ 3-4 అవర్స్కి అయితే మాత్రం ఈ బ్యాగ్లో నేను ఏం పట్టుకుని వెళ్ళాను అన్నది అయితే చూపిస్తాను. యాక్చువల్గా అయితే ఇదే 95% అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇదైతే కంపల్సరీ ఉంటుంది. ఇందులో ఏం పెట్టానో అది ఇంకా అంతకన్నా ఎక్కువ యాడ్ అయితే అవ్వచ్చు, అంటే మరి ఇంకా యాడ్ అవ్వడానికి ప్లేస్ లేదు. చిన్న చిన్న థింగ్స్ అయితే యాడ్ అవ్వచ్చు, ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇది వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని అయితే మాత్రం పెట్టలేనండి, ఎందుకంటే ఇది నా ఒక్కరి దాని బ్యాగ్ అయితే కాదనమాట. జున్నగాడు స్టఫ్ కూడా ఇందులో ఉంది కాబట్టి అది ఇద్దరు బ్యాగ్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే చూడండి, పెళ్ళై పిల్లలు పుడితే మాత్రం ఇది కంపల్సరిగా ఈ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది కదా. సో డైపర్స్ ఏంటంటే నేను ట్రాలీ బ్యాగ్లో పెట్టినా లేకపోతే కార్లో పెట్టినా ఎక్కడ పెట్టినా హ్యాండ్ బ్యాగ్లో అయితే మాత్రం ఒక 2-3 అయితే మాత్రం కంపల్సరిగా క్యారీ చేస్తాను, ఎందుకంటే సేఫ్ సైడ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఉండడానికి. సో డైపర్స్ ఒక అయిపోయిన తర్వాత అంటే ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నా ఏం తిన్నా వెంటనే తుడడానికి ఒక క్లాత్, అది ప్రతిసారి పెడతానని చెప్పలేను, ప్లేస్ కానీ లేకపోతే ఒకసారి మిస్ అయిపోతుంది కూడా. అండ్ అందరికీ ఇది ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ఇది ఒక రకంగా అయితే ప్రాణమైన అనమాట. సో 10% ఛార్జింగ్కి వచ్చాక ఛార్జింగ్ అయిపోతుంది అని అనుకుంటారు చాలామంది, నాకు మాత్రం 100%లోని 10% తగ్గినా సరే అమ్మో ఛార్జింగ్ అయిపోతుంది అని అనుకుంటాను. సో ఛార్జర్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను అనమాట. నెక్స్ట్ అయితే మస్కారా, ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఐ షాడోస్ అవి కొంచెం ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా క్యారీ చేస్తున్నా. యాక్చువల్గా అయితే స్పెట్స్ పెడతాను కాబట్టి అంతగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు, ఓన్లీ కాజల్ అండ్ లైనర్ ఒకటే పెడతాను ఈ మధ్యకాలంలో ఇది. యాక్చువల్గా అయితే నేను లెన్స్ పెట్టాను అని అంటే మాత్రం ఐ మేకప్కి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. టిష్యూ వైప్స్, వెట్ వైప్స్, సో జున్నగాడు కోసం కానీ లేకపోతే నాకైనా అంటే ఎప్పుడైనా సడన్గా మేకప్ రిమూవ్ చేయాలి అని అంటే మధ్య మధ్యలో టచ్అప్ ఇచ్చుకోవడానికి పౌడర్ ప్యాడ్ అనమాట, అంటే ఎప్పుడు ఇవ్వను కాకపోతే ఇది కూడా సేఫ్ సైడ్ అనమాట. అట్నే ఇట్నుంచి ఎంత అందంగా రెడీ అయ్యి వెళ్ళాము అట్నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు ఇంట్రెస్ట్ అలానే ఉంటుందని చెప్పలేం కదా. సో ఇరిటేట్ అయ్యి మనం పైకి ముడి పెట్టేసుకోవాలి అని అంటే ఒక ప్లక్కర్ అనమాట. జున్నగాడికి పిలకలు వేయడానికి కోమ్, అంటే ఎప్పుడైనా సడన్గా పీకేసుకుంటుందేమోనని. సో దగ్గరలోకి వెళ్తున్నాను అని అంటున్న టైంలోనైతే మాత్రం చూసుకోవడానికి మిర్రర్ అనమాట, ఎలా ఉన్నామో చూసుకోవాలి కదా. సో అది వాడికి పిలకలు వేసిన తర్వాత మధ్య మధ్యలో ఊడిపేసుకుంటాడనమాట. సో అందుకే నేను రబ్బర్స్ అండ్ స్టిక్కర్స్ కూడా సేఫ్ సైడ్ పట్టుకుంటాను నేను. ఇవి ఎప్పుడో పెట్టానమాట. సో ఇవి ఏంటంటే వింటర్ సీజన్ దగ్గరకు వస్తుంది కదా అని అప్పుడు పెట్టాను, వాడు ఎప్పుడు వేసుకోలేదు కానీ బాగా చలి వేస్తే వేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంచేసాను అలా ఉండిపోయి. ట్రెడిషనల్గా ఎప్పుడైనా సరే రెడీ అయ్యాము అని అంటే ఎప్పుడైనా పువ్వులు పెట్టుకోవాలి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పువ్వులు ఇచ్చారనుకోండి వద్దు పెట్టుకున్నాను చెప్పలేం కదా, పిన్ మీ దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అని అడగకుండా స్లైడ్స్ అయితే ఉంచుకుంటాను అనమాట. ఇది సోప్ పేపర్స్ అయ్యి ఉంటుంది, అంటే ఏంటో యూజ్ చేయలేదు బట్ ఉంది దాంట్లో. ఇప్పుడైతే మాత్రం నాకు చాలా ఇష్టమైన థింగ్ అనమాట ఇవి పర్ఫ్యూమ్స్. ఎంత ఇష్టం అంటే నాకు, అంటే నేను యూజ్ చేయడమే కాదు యాక్చువల్గా మనం యూజ్ చేసేది అవతల వాళ్ళు ఫీల్ అవుతారు,
అండ్ అందుకనే ఎవరైనా స్ప్రే చేసుకొని వచ్చినా సరే నాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా అయితే పర్ఫ్యూమ్స్ ఎవరైనా స్ప్రే చేసుకుంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే అవతల వల్ల మెయింటెనెన్స్ మనకు ఆ స్ప్రేస్ బట్టి తెలుస్తుంది అనమాట. మన స్వెట్ స్మెల్ ఏంటో మనకే తెలియకూడదు. సో అందుకనే మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడు ప్రతి అంటే నైట్ ఉన్నాం కదా, నైట్లో ఉన్నాం కదా, నైట్ డ్రెస్లో ఉన్నాం కదా, ఇలా కాదు, జస్ట్ ఎప్పుడు నాకు నా స్వెట్ స్మెల్ నాకు తెలియకూడదు. సో అంతలా ఉంటుంది అనమాట. అలా మెయింటైన్ చేస్తే నాకు ఇష్టం ఎందుకో. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న స్వెట్స్ అయితే ఇది అంటే రెగ్యులర్గా ఇది వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది అండ్ ట్రెడిషనల్ వేర్కి కూడా బాగుంటుంది. ఇదైతే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. సో మా జున్నుగాడు ఎప్పుడైనా సడన్గా అయితే బ్రేక్ చేసినా సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి ఇదైతే క్యారీ చేస్తానన్నమాట. ఇది మాత్రం అవి మరీ కొంచెం సొడబుడ్డి కళ్ళతల్లా ఉంటాయి కాబట్టి పెద్దోళ్ళు ఎవరైనా చూస్తే ఏమనిస్తారా అని చెప్పేసి ఇది కూడా క్యారీ చేస్తానమాట. ట్రెడిషనల్ వేర్ వాటికి కొంచెం సింపుల్గా ఇలా. అండ్ ఇవైతే ఏవో ట్యాబ్లెట్స్ అంటే హెడ్ఏక్ అయి ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంది బాగా. మేబీ పవర్ మళ్ళీ పెరుగుతుందో పెరగదు కానీ ఏమో మరి. ఇది బీబీ క్రీమ్, ఇది నాకు అంతగా ఎందుకో నచ్చలేదు. కాకపోతే ఏంటంటే మరీ ప్రతిరోజు ఫౌండేషన్లు వేసి అలా చేయలేం కదా. సో ఎప్పుడైనా కొంచెం సింపుల్గా బట్ బాగా రెడీ అవ్వాలి అని అంటే ఈ బీబీ క్రీమ్ అన్నమాట. దానికన్నా ఇది నాకు ఇష్టం. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. జున్నుగాడికి ఎప్పుడైనా సరే ఒకవేళ కానీ బాగాలేదు, కొంచెం కోల్డ్ అయింది ఎలా అంటే వాడికి సిరప్ కూడా క్యారీ చేస్తానన్నమాట. కాజల్ అండ్ లైనర్, సో ఇవి కూడా కంపల్సరీ, ఎందుకంటే సడన్గా ఫేస్ వాష్ చేసుకున్నా నిజమే ఇందులో ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ మిస్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నానో అది మాత్రం కంపల్సరీగా నెయిల్ పాలిష్ కూడా క్యారీ చేస్తానన్నమాట. ఎందుకంటే సడన్గా నెయిల్ బ్రేక్ అయినా లేకపోతే ఏదైనా అది ఊడిపోయినా ఉంటుందని. నాకు పోనీ వేసేసుకోవాలి అని అనిపిస్తే సడన్గా పోనీ వేయడానికి ఒక బ్యాండ్. ఇవైతే లిప్ లైనర్స్ అనమాట. యాక్చువల్గా ఈ టూ అయితే నేను ఎప్పుడు అంతగా యూజ్ చేయను, మరి బ్యాగ్లోకి ఎందుకు వచ్చాయో తెలియదు. దీని వాడకం ఎలా వాడానో చూసారు కదా, ఇది ఎన్ని తిట్టుకుని ఉండుంటుందో నన్ను. రీసెంట్గానే తీసుకున్నాను బట్ ఇలా అయిపోయింది అనమాట. సో బ్రౌన్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం. సో అందుకనే ఈ టూ అయితే మాత్రం బాగా వాడుతున్నాను. అంటే డార్క్ కలర్స్ అయినా లైట్ కలర్స్ అయినా సరే ఇవైతే కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి. నా ఫేవరెట్ థింక్ అయితే వచ్చేసానమాట లిప్ లైనర్స్ నుంచి, అలాగా లిప్స్టిక్స్కి అయితే వచ్చేసాను. నా క్లోజ్ పర్సన్స్కైనా లేకపోతే నాతో ఒక డే నన్ను చూసినా సరే వాళ్ళకి అర్థమైపోతారు అనమాట. సో లిప్స్టిక్స్ లేదే నేను లేను అన్నట్టుగా. నా డే స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం కూడా ఇదే లిప్స్టిక్సే. సో రెడ్ కలర్ అయితే మనం పర్టికులర్గా అయితే రెడీ అవ్వకర్లేదు, ఇది ఒకటి అప్లై చేస్తే మనకు బ్రైట్గా అనిపిస్తుంది. పీచ్ కలర్ నాకు ఇష్టం. సో ఇవన్నీ ఇలా మిక్స్డ్ కలర్స్ కింద కూడా మనం అప్లై చేయొచ్చు కాబట్టి ఇవి క్యారీ చేస్తాను. ఆల్ ఇన్ వన్ లిప్స్టిక్స్ చాలా వచ్చాయి కానీ బట్ ఎందుకో నేను అవి యూజ్ చేస్తున్నాను. దట్టు అవి కూడా చాలా ఎక్కువ వాడుతున్నాను అనమాట. ఎవరైనా నాకు గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా నీకేమైనా కావాలియా అని అడిగినా సరే నేనైతే లిప్స్టిక్స్ అనే చెప్తానండి, నాకు అంత ఇష్టం. సమ్ చేంజ్ ఇందులో కూడా అంటే కొంచెం ఏదో మనీ ఉంది అండ్ ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ ఇవి. నెక్స్ట్ అయితే జున్నగాడికి అంటే మన నెయిల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి కార్డుకి అలా పెట్టలేం కదా చేతో. సో అందుకని ఇలా పెడతాను దీంతో. అండ్ వాడి కోసం నేనేం మ్యాచింగ్ స్టిక్కర్స్ యూజ్ చేస్తానో వాడికి కూడా అవే పెడతాను, కాకపోతే ఫాస్ట్గా తీస్తుంది ఇలా. నెక్స్ట్ అలాంటివే నేను కూడా కొంచెం చిన్న సైజులో, ఇది కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్నది అనమాట. అంటే కుంకుమ పెట్టుకుంటే ఇది పెట్టి కుంకుమ పెడతాను అనమాట, లేదు అని అంటే చిన్నది పెడతాను. అంటే వెస్ట్రన్ వేర్కి వాటికి మ్యాచింగ్ స్టిక్కర్స్ పెడతాను కాబట్టి అది అంతగా కొన్ని కొన్నిసార్లు కనిపించదు. ఇదేంటో బేబీ క్లిప్స్ అండి. అంటే నాకు ఎప్పుడైనా జడది వేసుకునేటప్పుడు కొంచెం ఏదైనా మేనేజ్ చేయాలి అని అంటే దీంతో మేనేజ్ చేస్తాను. అంటే బయటకి ఏదైనా వచ్చేసింది అని అంటే ఆల్మోస్ట్ అయిపోయాయి. బేబీ క్లిప్స్ ఇంకా ఉన్నాయి ఒకటి, ఎందుకంటే ఒక పఫ్ ఏదైనా పెట్టామనంటే సేఫ్ సైడ్ ఉంటాయి కదా అని. ప్లక్కర్స్ ఒకటి ఇది ఇలా పెట్టింది కానీ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఇలా జారబడినప్పుడు ఏదైనా. సో ఒకటి పోతే ఇంకోటి, ఒకటి బ్రేక్ అయినా ఏ సెట్ అయితే అది అన్నట్టుగా. సో అంతే అయిపోయి. సో బ్యాగ్లో నావి చూసారా ఖాళీ అయిపోయింది, డస్ట్ ఏ ఉందనమాట. సో బ్యాగ్లో నావి ఎన్ని ఉన్నాయో జున్నుగాడు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇది వాట్స్ అండ్ మై బ్యాగ్ అని అనకూడదు, జున్నుగాడిది నాది కాబట్టి
నేను బ్యాగ్ ఎలా క్యారీ చేస్తాను అంటే ప్రతిసారి అయితే ఉంటుందని చెప్పలేను, ఇందులో కొన్ని యాడ్ అవ్వచ్చు. ఏదైనా ఎక్కువ జర్నీస్ కానీ అంటే కొంచెం లాంగ్ ట్రిప్ ఏదైనా వెళ్ళామని అంటే మాత్రం మేకప్ పౌచెస్ అవి కూడా క్యారీ చేస్తాను అన్నమాట. సో ఏంటంటే ఫైనల్గా ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఒకవేళ కానీ డిఫరెంట్గా ఏదైనా వీడియోస్ చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే సజెస్ట్ చేయండి. అండ్ మీరు ఇంకా నాకు కొన్ని అంటే ఈ టైప్ చూడాలి అంటే హోమ్ టూర్ ఒకటి తప్పించి, హోమ్ టూర్ ఎందుకంటే ఒక 1 మంత్ తర్వాత చెప్తాను ఎందుకు చేయలేకపోతున్నానో అన్నది. సో ఈ 1 మంత్ మాత్రం హోమ్ టూర్ కాకుండా ఇంకేదైనా వీడియోస్ కానీ అడగండి, నేను ఖచ్చితంగా అయితే చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ కానీ ఇలాంటి డిఫరెంట్గా ఏదైనా మీకు చూడాలి అని అనిపిస్తే మాత్రం కమెంట్స్లో షేర్ చేస్తే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే మాత్రం చేస్తాను. బాయ్.